మరి మీ మీకు సినిమా అంటే ఇంత ఇష్టం, మీ కుటుంబం నుంచి ఎవ్వరు ఇటువైపు రాలేదెందుకు? అది ఒక ఫ్యామిలీ ప్రొడక్షన్. ఎందుకంటే మా పెద్ద పాప దీపు అది గ్రాఫిక్స్లో కూడా టాలెంటెడ్గా డిగ్రీ వచ్చింది దానికి. వచ్చిన తర్వాత దానికి కథలు ఉంది. నాకు తెలియకుండా నా ప్రొడ్యూసర్లు కొందరు ఒకసారి నా మీటింగ్ పెట్టుకొని వచ్చి, ఏమండి దీపుని డైరెక్ట్ చేయొచ్చా మేము అంది. మరి బాబు ఇటు వచ్చారంటే వీళ్ళు మన ఛాన్స్ దానికి ఇస్తున్నారో ఏంటి వీళ్ళు అని అనుకున్నా. లేదండి నాకు మంచి మంచి కథలు చెప్తుంది, ఒక కథ చెప్పింది చాలా బాగుంది. ఓహో ఇదేంటి వీళ్ళు గొడవ చేసి డైరెక్ట్ చేస్తారా ఏంటని, దీపు ఇట్రా ఆ కథలు ఏమో నాకు చెప్పు ఒకసారి, నేను డిసైడ్ చేస్తాను నీకు పనికి వస్తావా లేదు అని చెప్పా. చెప్తే ఒకరోజు కూర్చొని బొట్టు పెట్టుకొచ్చి నాకు కథ చెప్పింది. సూపర్గా ఉంది అది. అదేంటి అది మనం ఇప్పుడు దాకా మనం ఆలోచించిన మ్యాటర్ ఆలోచించింది. అదే వినాయకుడు అనేవాడు కైలాసానికి గుమ్మం దగ్గర ఉన్నాడు కుర్రోడు, శివుడు అనేవాడు వచ్చాడు. శివుడు దేవుడు కదా, లోపల పార్వతి ఉంది ఆవిడ దేవత కదా. శివుడు ఈయన తల నరికేసిన విషయం శివుడికి ఎందుకు తెలియదు, అతను కొడుకని పార్వతి ఎందుకు ఆలోచించలేదు, తన కొడుకుని చంపేస్తున్నాడని, అది ఏంటి అనే దాని మీద క్లైమాక్స్ ఆలోచించి ఒక దేవతలకు కూడా ఒక గొప్పని క్రియేట్ చేయడానికి ఒక అవసరం కావాలి కాబట్టి ఒకడేమో బిడ్డను నరికాడు, ఒకడు బిడ్డను మళ్ళీ సృష్టించి ఏనుగు తలం తీసుకు జతికించి దేవుణ్ణి చేశాడు అనే కథను రాసింది క్లైమాక్స్. నాకు సూపర్గా నచ్చింది అది. నచ్చిన వెంటనే ఓకే దీపు బాగా చేసావు అన్నాను, కానీ భయం నాకు, ఏం కెరియర్ కదా అది, మేము మ్యారేజ్ అవ్వాలి. మా ఆవిడికి చెప్పింది ఇది వెళ్ళి చేతి, మా ఆవిడ నాకు చెప్పింది, ఏమంటే దీపు ఒక కథ చెప్పింది నాకు సూపర్గా ఉంది, నేను ప్రొడ్యూసర్గా దీపు డైరెక్టర్గా సినిమా తీస్తున్నాను ఓరి బాబు అని. మా చిన్న బాబు అయితే ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడక్షన్ చేసేసింది ఇన్ని కోట్లు అది లెక్క లెక్కలు అది సిన్సియర్గానే వేసారు. మనం ప్రొడ్యూసర్ అవ్వకూడదు అనుకున్నాం కదా, వీళ్ళు ప్రొడ్యూసర్ అయినా మన డబ్బులే కదా, ఇది ఎక్కడ ప్రాబ్లం బాబు, టెన్షన్ అవుతుండగా లక్కీగా దానికి అన్లక్కీగానో దానికి డైరెక్షన్ జాబు వైఫ్ జాబ్ కింద మారిపోయింది. అబ్బాయి కుదిరాడు, పెళ్ళి అయిపోయింది అశోక్ తోటి. ఇప్పుడు అశోక్ అనేవాడు 2 years నుంచి ఒక ప్రపోజల్, ఏమండి మా ఆవిడ నాకు ఒక చెప్పింది, నేను ప్రొడ్యూసర్గా కన్నడలో సినిమా తీస్తున్నాను, తెలుగులో మీరు రైట్స్ కొనుక్కోండి, తెలుగులో కూడా డబ్ చేస్తాను నేను అని చెప్పాడు. మరి బాబాయ్ మళ్ళీ మొదలెట్టాడు మా ఆవిడ వచ్చి రివల్యూషన్, ఏంటి నా కూతురితో కదా నేను చేస్తాను అనుకున్నాను, వాళ్ళ ఆవిడతో చేస్తున్నాను ఏంటి అతను, నేనే ఫస్ట్ పిక్చర్ చేయాలి అని. ఇప్పుడు గొడవ నిజంగా గొడవ ఇంట్లో. అప్పుడు మా చిన్ని ఒక చిన్న బాబ ఒక స్కేల్ చేసింది, అమ్మా బాబ చేయని 2 సినిమా మనం చేద్దాం, కొత్త డైరెక్టర్కి 2 ఛాన్స్లు ఒకేసారి రావు, ఫస్ట్ అక్కకు వచ్చింది అనే ప్రపోజల్ ఇప్పుడు నడుస్తుంది.